జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ నందు పారిశుద్ధ కార్మికులకు ఈరోజు ప్రతి ఒక్కరికి జీతాలు వేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికుల మేస్త్రి సుబ్బరాయుడు, కాంట్రాక్టర్ నాగిరెడ్డి, పారిశుద్ధ కార్మికులు ఇతరులు పాల్గొన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుణ్యాడు మనకు ఈరోజు తొలి జీతం మన అకౌంట్లో పడింది. కాబట్టి మనం అందరం సంతోషంగా ఈ పైకి పని చేసుకుని బతికే వాళ్ళము. సరిపోదు మనకి ఇచ్చే భేదం ఉంది కాబట్టి పదిలో జీతంతో మీరు రచ్చనంగా సంతోషంగా మీరందరూ బాగా జీవనోపాధి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మన కాంట్రాక్టర్ బాలరాజ్ రెడ్డి మనందరం అకౌంట్లో ఈరోజు వేయడం జరిగింది. పడింటాయి 2 గంటల తర్వాత కానీ 3 గంటల తర్వాత కానీ తీసుకోవచ్చు, ఏటీఎం ద్వారా కానీ బ్యాంకుల ద్వారా కానీ. అందువల్ల ఈ మన జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మనకి చెప్పిన జీతం మనకు 10,000 జీతం మనం గుర్తించి 10,000 చేసినాడు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి మనం అందరము మన పుత్రుడు హాస్పిటల్ నందు మన శానిటరీ వర్కర్లము మన పేదలు కానీ మన కష్టాన్ని గమనించి ఈయన మనకు 10,000 జీతం చేసినాడు. ఆయన చెప్పిన మాట నిలబెట్టినాడు ఆయన మన బాలారెడ్డి కాబట్టి మనము కొంతమంది మన వర్గంలో ఒక 7 మంది కొంచెము మనతోపడి కూడా పోయి తొలగించడం జరిగిపోయింది. వాళ్ళని కూడా నేను తీసుకోవడం ప్రయత్నం చేసి వాళ్ళు కూడా నేను లోపల తీసుకుంటాను. మీరు వాళ్ళ గురించి కూడా ఓదార్చుకుని బాధపడగలమా, ఏదో ఒక రకంగా అక్కడ బిల్లు రెడీ అవుతుంది లేకుంటే ఆయన గడప బాలారెడ్డిని అడిగి మిమ్మల్ని తీసుకున్నాను. వాళ్ళు ఓదార్చండి, బాధ పెట్టాకండి. మన సంతోషంగా ఉంటే వాళ్ళు బాధపడుతుంటారు. వాళ్ళను డబ్బు రూపంలో లేకపోతే కానీ మాట రూపంలో కానీ కొంచెం మనిషి అంత చేయండి. మేము ఇంపార్టెంట్గా మనం సంతోషంగా ఉన్నామంటే వాళ్ళు బాధలు వస్తారు. తొలగించామని వాళ్ళు ఫీలింగ్ లేకపోకుండా ఓదార్పు మాటలు వాళ్ళకు చెప్పండి. మీ బహిరంగంగా నేను చెప్తున్నాను. వాళ్ళను కూడా ఆ 4-5 మంది ఉన్నారు, కేవలము మనం వర్క్ చేసే వాళ్ళే, మిగతా వాళ్ళు మటుకు నేను గ్యారెంటీ చెప్పలేను. కష్టపడి నైట్ డ్యూటీ, పగల డ్యూటీ, బాత్రూమ్ దీనికి అడిగే వాళ్ళు 4-5 మంది, వాళ్ళు కూడా నేను ఖచ్చితంగా తీసుకునే మాట తప్పను.